యాక్చువల్లీ నాకు అసలు టాలీవుడ్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, బట్ స్టిల్ ఈ స్టోరీ విన్నాక అండ్ ఈ మూవీ చూసాక లిటరలీ బికెమ్ ఎ ఫ్యాన్. అసలు లిటరలీ డిఫరెంట్ స్టోరీ, చాలా చాలా బాగుంది అండ్ ఐ రెఫర్ ఆల్ మై ఫ్రెండ్స్ టు వాచ్ దిస్ మూవీ అండ్ మీకు కూడా అందరూ చూడండి మూవీ, చాలా డిఫరెంట్ స్టోరీ, చాలా బాగుంది. అందరు చాలా బాగా చేశారండి, ప్లే బ్యాక్ అండి, చాలా మంచి స్టోరీ, చాలా బాగుంది, చాలా మంచి ఆసమ్ మూవీ, ఆసమ్ సూపర్ హిట్ అవుతుంది, చాలా మంచిది, చాలా బాగుంది, డిఫరెంట్ కాన్సెప్ట్, సాంగ్స్ లేవు కానీ మూవీ చాలా బాగుంది, చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది, సూపర్ హిట్ అవ్వాలి మూవీ, బ్లాక్ బాస్టర్ మూవీ ఇట్ ఇస్, అన్నీ బాగుంది, యా వెరీ మచ్ థ్రిల్లింగ్, థ్యాంక్ యూ, 5/5 బాగుందండి, ప్లేబ్యాక్ ప్లేబ్యాక్ అండి సినిమా ప్లేబ్యాక్ చాలా బాగుందండి, లైన్ చాలా బాగుంది, అందరూ చూడాలని 100 వేస్ పడించాలని అనుకుంటున్నాము. జన టీం అంతా చాలా బాగా పంక్ చేశారు. సౌండ్ వచ్చేసి షఫీ గారు, సౌండ్ అయితే చాలా చాలా హైలైట్గా ఉందండి ఈ సినిమాకి, అయితే చాలా ఆదర్శంగా ఉంది. హాయ్ అండి, నేను మీ దినేష్ తేజ్. సో ఏంటి మీ క్వశ్చన్ అడుగుతారా? అంటే వర్క్ ఇప్పుడు రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ వచ్చేసింది యాక్చువల్లీ, ఇప్పటికే సోషల్ మీడియాలో అందరి దగ్గర నుంచి టోటల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, వీఆర్ సో హ్యాపీ. ఇంకా ఫస్ట్ షో, మార్నింగ్ షో కూడా ఇంకా ఫినిష్ అవ్వలేదు, అప్పుడే సోషల్ మీడియాలో అందరూ చూసిన వాళ్ళు కూడా చూసిన వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు, ఇంకా చూస్తూనే మెసేజ్ పెడుతున్నారు, ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. అండ్ యాక్ట్ చేసిందంటే మా పని మేము చేసాం, వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నారు దాన్ని, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. రెస్పాన్స్ థియేటర్లో, అసలు తెలుగు ఇండస్ట్రీలో చాలా 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 కొత్త సినిమా అని చెప్పేసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మన తెలుగు ఇండస్ట్రీ రాక్స్ అంతే. హాయ్, ఐఎమ్ అర్జున్ కళ్యాణ్, నేను ప్లేబ్యాక్లో వన్ ఆఫ్ ద లీడ్స్గా చేశాను, దిస్ ఇస్ మై డెబ్యూ యాజ్ ఎ లీడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా చాలా ఆనందంగా ఉంది థియేటర్లో ఇలాగ ఆడియన్స్ చూడడం, మంచి రెస్పాన్స్ వచ్చింది, వెరీ హ్యాపీ. తెలుగులో మేము ఫస్ట్ టైం క్రాస్ టైమ్ కనెక్షన్ మీద ఒక మూవీ అటెంప్ట్ చేశాము, ఇట్స్ అ వెరీ న్యూ కాన్సెప్ట్, ఇండియాలో ఫస్ట్ టైమ్. సో ఇప్పటిదాకా తెలుగులో కొత్త కథలు రావు, కొత్త కాన్సెప్ట్లు రావు అంటుంటారు కదా, మేము చేసి చూపించాము, మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసి చూపించండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా బాగుంది, చాలా క్రిటికల్, చాలా ఇబ్బంది, చాలా కష్టతరమైన స్క్రీన్ పైన చాలా సులువుగా చెప్పారు, చాలా ఈజీ వేలో చెప్పారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్లేబ్యాక్ మూవీ చాలా బాగుంది, మన దినేష్ అన్న హుషార్ మూవీలో ఎంత హుషారు ఇచ్చిండో దానికి డబల్ హుషార్నెస్ ఇచ్చింది దీంట్లో. మూవీ ప్రతి నిమిషము సస్పెన్స్ సస్పెన్స్గా వెళ్తుంటుంది అన్న, నిజంగా ఈరోజు రిలీజ్ అయిన 9 సినిమాల్లో ది బెస్ట్ మూవీ అంటే ప్లేబ్యాక్ మూవీ. మొత్తం మూవీ వచ్చేసి పాస్ట్లో అండ్ ప్రెజెంట్లో నడుస్తుంటుంది, కన్ఫ్యూజ్ ఉంటుంది నాకు, కానీ లాస్ట్కి హ్యాపీ ఎండింగ్ ఇచ్చిన మూవీలో నిజంగా చాలా బాగుందన్న మూవీ. అండ్ దినేష్ అన్న ఆల్ ద బెస్ట్. ఇప్పుడు ఏంద్రా ఈ సినిమా అని అనుకోకుండా సినిమాని ఎంజాయ్ చేసే సినిమా, అది ఏ సినిమా అయినా సరే ఆడియన్స్ అందరికీ నచ్చితే సినిమా బాగున్నట్టే. సో ప్లేబ్యాక్ సినిమా బాగుంది, ఆదిత్య 360 అని మీకు నచ్చితే ఈ సినిమా నచ్చుతుంది. ఎవ్రీ సీన్, ఎవ్రీ వార్డ్, ఎక్కడ బోర్ కొట్టకుండా చిత్రాన్ని సీట్లో కూర్చుంటే సెంక్షన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి ప్రేక్షకులను మొట్టమొదటిసారిగా ఈ సినిమా నిర్మించింది. సో జక్కారి ప్రసాద్ గారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, మొట్టమొదటిసారిగా ఈ చిత్రంలో ప్రసాద్ ల్యాబ్లో నా చేత డబ్బింగ్ చెప్పించి నాకు చిన్న ఆర్టిస్ట్ అయినా కూడా నన్ను గుర్తించి ఈ చిత్రంలో అవకాశం కల్పించినందుకు. ఇంకో ఈ చిత్రంలో మెయిన్ అంశాలు ఏంటంటే టిఎన్ఆర్ గారు చేసేటువంటి అంశాలు, పాత్రలో ఒదిగిపోయి ఈ చిత్రాన్ని చేశారు. తర్వాత టీవీ మూర్తి గారు ఇక్కడి నుంచి ఆర్టిస్ట్ మూర్తి గారు కూడా ముద్రేసుకున్న తనదైన తెలుగు ఇండస్ట్రీలో తనదైన శైలిలో ముద్రేసుకున్నటువంటి ఈ చిత్రం నిరూపించింది. సో నా ధన్యవాదాలు చేస్తూ టోటల్గా ఈ చిత్రం సూపర్ డబ్ సూపర్ ఎక్స్ట్రాడినరీ స్టోరీ. నేను ఇంతవరకు అయితే తెలుగు ఇండస్ట్రీలోనే ఇట్లాంటి మూవీ చూడలేదు అసలు, నాకు యాక్చువల్గా మూవీస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉన్నది, బట్ ఈ మూవీ నాకు ఒక్కొక్క లైక్ ప్రతిదీ చాలా సీన్ కానీ ప్రతి సీన్ కానీ మంచిగా నచ్చింది అనమాట. కంగ్రాచులేషన్స్ టు ద ప్లేబ్యాక్ టీమ్. చాలా బాగుందండి సినిమా, స్క్రీన్ ప్లే వైజ్ అన్నీ చాలా క్యాచీగా ఉంది, అందరూ ఖచ్చితంగా సినిమాలు థియేటర్లోనే చూడాలనుకుంటున్నాను. ఫీల్ గుడ్ మూవీ, ఇండియాలో ఫస్ట్ టైం ఇట్లా క్రాస్ కనెక్షన్ మూవీ రావడం చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా వెరైటీగా ఉంది, సూపర్ ఉంది. ప్లేబ్యాక్ మెయిన్ ఏంటంటే, మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే ఇది ఒక థ్రిల్లర్ మూవీ, సోషల్ ఫ్యాంటసీ ఉంది దీంట్లో. అండ్ క్రాస్ టైమ్ కనెక్షన్ వీళ్ళు టైటిల్లోనే పెట్టారు ఇండియాస్ ఫస్ట్ అని. నిజంగానే ఇది ఇండియాస్ ఫస్ట్ క్రాస్ టైమ్ కనెక్షన్. మనం ఆదిత్య 365 అవన్నీ చూసాము, కానీ అవన్నీ టైం ట్రావెల్, ఇది క్రాస్ టైమ్ కనెక్షన్.
ఆల్ ద బెస్ట్ టు ద మూవీ, అందరూ థియేటర్లో వాచ్ చేయండి. మూవీ చాలా బాగుందండి, ప్రతి ఒక్కరు కంపల్సరీ చూడాలి. సో ఈ టైం ట్రావెలింగ్ అనేది చాలా కొత్త కాన్సెప్ట్ మన టాలీవుడ్లో. సో ప్రతి ఒక్కరు చూసి ఈ చిన్న ఈ కొత్త మూవీస్ని ఎంకరేజ్ చేయాలని చాలా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.